కూడికోడు చూడండి, మూడుకి తొమ్మిది కలిపితే పన్నెండు. ఇక్కడ చుక్కబెట్టాం కదా, పన్నెండు అంటే రెండు అవుతుంది. పన్నెండు ఇలా చుక్కబెట్టడం రెండు అవుతుంది. పదిహేను చుక్కబెడితే ఐదు అవుతుంది. మూడును తొమ్మిది రెండు, రెండు ఏడు తొమ్మిదిను ఐదు పద్నాలుగు, చుక్కబెడితే నాలుగు, నాలుగు ఆరు పది, ఎనిమిది నాలుగు రెండు, చుక్కలు ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు ఆరు పది, చుక్కబెడితే సున్నా. రెండును మూడు ఐదు, ఐదు ఏడు పన్నెండు, చుక్కబెడితే రెండు, రెండు ఎనిమిది పది, నాలుగు రెండు ఆరు, ఒకటి రెండు మూడు. తొమ్మిది ఆరు పదిహేను, చుక్కబెడితే ఐదు, ఐదు ఎనిమిది పదమూడు, మూడు మూడు ఐదు ఎనిమిది, ఎనిమిది తొమ్మిది పదిహేడు, ఏడు ఏడు ఎనిమిది పదిహేను, ఐదు ఆరు పదకొండు, ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఐదు నాలుగు తొమ్మిది, తొమ్మిది రెండు పదకొండు, ఒకటి ఒకటి మూడు నాలుగు, నాలుగు ఆరు పది, ఏడు ఎనిమిది పదిహేను, ఐదు ఆరు పదకొండు, ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు. అంటే మీకు అర్థమైంది, పదిహేను వచ్చింది అనుకోండి, చుక్కబెట్టినంటే ఇంకా ఐదు లక్షలు. అలా పంతొమ్మిది వచ్చింది అనుకోండి, పంతొమ్మిది వచ్చింది, ఇలా చుక్కబెడితే అర్థం తొమ్మిది వచ్చింది లెక్క, పది వచ్చింది అనుకోండి, చుక్కబెడితే సున్నా వచ్చింది లెక్క, ఇంక సున్నా లెక్క తీసుకోండి. ఈ రకంగా వాటిలో పెద్ద పెద్ద అంకెలు ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగా చేయొచ్చు.